ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 27వ అధ్యాయం. ఏప్రిల్ 1973లో ఒకనాడు ఉదయం 7:30 గంటలకు నేను నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము. సుమారు 8 గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గది వద్దకు వచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేనొచ్చి వెళ్ళానని నా ఆశీస్సులని వాడికి చెప్పు, నాకు పేరు ఊరు లేవు, వాడు నా కొడుకు వంటి వాడు, నేను వాడికి తెలుసు, నా ఆశీస్సులను చెప్తే వాడికి తెలుస్తుంది అన్నారట. ఆయన మహాత్ముడని తోచి ఆమె కొడుకు 2 సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు. తర్వాత అస్వస్థతగా ఉన్న తన మర్దల చేత నమస్కరించాలని చూసేసరికి ఆయన కనిపించలేదు. 2 సంవత్సరాల తర్వాత ఆమె మర్దలు మరణించింది. అందుకే బాబా దర్శనము ఆమెకు కాలేదేమో. ప్రక్కగామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి క్యాన్సిల్స్ బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగలేదు. సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది. ఒక ఆసుపత్రిలో సాయిబాబా డాక్టర్ పోలేరమ్మ నర్సు క్షేత్రపాల స్వామి కాంపౌండర్గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు. పోలేరమ్మ భయం లేదు నోరు తెరు అన్నది. ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు. తర్వాత ఆమెకు మెలకు వచ్చింది. నాటితో వ్యాధి తగ్గిపోయింది. ఎంకే ఆనంద్ వెంకటేశ్వర్లు ఇలా వ్రాశాడు, నా తమ్ముడు శేషవనికి 3వ నెలలో పోలియో వచ్చి 10 ఏండ్లవాడైనా నిలబడలేకపోయేవాడు. నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు శ్రీ సాయి లీలామృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయం చదువుతుండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ వచ్చారు. వారు మాస్టర్ గారు ఇచ్చిన విభూది ఇంటికి పంపాము. అది చేరిన 4-5 రోజులకల్లా తమ్ముడు కర్ర పట్టుకొని అడుగులు వేయసాగాడు. అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకనాటి తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూపించే ఈ కుట్టివాణ్ణి రక్షించింది నేనే అని పక్కవారితో అన్నారు. మా తమ్ముడి సంగతే అలా చెప్పారు అనుకున్నాను, అదే నిజమైంది. ఆ విభూది రాయటం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వాడు ఏ సహాయమూ లేకుండా నడవసాగాడు. దేశిరెడ్డి కృష్ణారెడ్డికి ఒకసారి జబ్బు చేసి ఏం చేసినా తగ్గలేదు. ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే శిరిడీ వస్తానని మొక్కుకోమంది. ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గింది. తర్వాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి వ్యక్తిని ఒకరిని చూపి అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికి వచ్చావేంటి అని అడిగితే అతడు కంగారు పడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు. ఒంగోలులో 4 సంవత్సరాలు సత్సంగాలలో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి. శ్రీమతి సీతారామూర్తి గారు కృష్ణభక్తురాలు. ఆమె శ్రీ సాయి లీలామృతం చదివి సాయి శ్రీకృష్ణుడిగా దర్శనమివ్వలేదు అనుకున్నారు. నాటి సాయంత్రం వారి పూజల్లోని బాబాపటం నీలిరంగుగా మారిపోయింది. పూజలో లోపం వలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే నాటి రాత్రి సాయి కళ్ళలో కనిపించి నేను వస్తే భయపడతావేంటి, నా తలపై 3 పువ్వులుంచి పూజ చెయ్యి, రేపు వెళతాను అన్నారు. ఆమె అలానే చేశారు. నాటి సాయంత్రానికల్లా బాబాపటం మామూలుగా వచ్చేసింది. సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు.